ఆర్సీటీవీ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా ముంచంపుట్టు మండలం బూషిపుట్టు పంచాయతీ కేంద్రంలో సచివాలయ సిబ్బంది, సెక్రటరీ గోపి, విఆర్ఓ పద్మారావు, గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ వంతాల మంగళన్న ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. 17 గ్రామాల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొన్ని గ్రామాలకు మాత్రమే త్రాగునీరు కోసం నిధులు మంజూరు చేసిందని, మిగిలిన గ్రామాలకు త్వరలో నిధులు మంజూరు చేస్తాయని తెలిపారు. ఇదిలా ఉండగా సర్పంచ్గా ఎన్నుకున్నప్పటి నుండి ఏ ఒక్క గ్రామానికి కూడా సర్పంచ్ వచ్చి విజిట్ చేయలేదని, గ్రామాల్లో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తుందని ప్రజలు సర్పంచ్ని నిలదీశారు. విఆర్ఓ పద్మారావు, సెక్రటరీ గోపి, భాస్కర్ రావు ప్రజలకు సర్ది చెబుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను మేమే తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ కొండమ్మ, ఎం మణికుమారి, ఏఎన్ఎం మోహిని, దుర్గాదేవి, వాలంటీర్స్ జలంధర్, గణపతి, జయరాం, వెంకట్ మోహన్, రిబాబు నాయుడు, తిరుపతి, పెద్ద ఎత్తున పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.